లోకేష్ బాబు పాదయాత్ర ఎవరి కోసం అంటున్నారు ఒకటి రెండు ముఖ్యమంత్రి ఎవరు చెప్పగలరు అంటున్నారు రెండు మూడు లోకేష్ బాబు పాదయాత్ర గందరగోళం తప్ప ఆయనకి ఏ అర్హత ఉందని మాట్లాడుతా ఉన్నారు ఆ మాట్లాడే మంత్రులకి ఆ పార్టీలో ఉండే నాయకులందరికీ చెప్తున్నాను మా ముఖ్యమంత్రి చంద్రబాబే మీకేమైనా కన్ఫ్యూజన్ ఉందేమో గానీ మీ పార్టీలో రేపేమైనా మీకు జరగరాని సంఘటన జరిగితే కేసులు లేకపోతే గొడ్డల పోట్లు ఏమైనా జరిగితే మీకేమైనా కన్ఫ్యూజన్ ఉందేమో గానీ తర్వాత ఎవరని మా పార్టీలో చాలా స్పష్టత ఉంది మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు యువగళం పాదయాత్ర స్టార్ట్ కాకముందు నుంచే మీకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి లోకేష్ బాబు పాదయాత్ర ఎవరి కోసమో చేయట్లా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయటానికే లోకేష్ బాబు ఈ అరాచక పాలన అంతమొందించడానికి ఈ మాఫియాని తుదముట్టించడానికే లోకేష్ బాబు పాదయాత్ర మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఇంకా ఇక హాస్పిటల్కి పంపాల్సిందే మిమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మా ముఖ్యమంత్రి చంద్రబాబే రేపు మీరంతా కన్ఫ్యూజన్లో పడిపోయారు ఈరోజు సర్వేలు చూస్తే ఇక మీ మైండ్ కూడా బ్లాక్ అవుతుంది బుల్డోజర్లు పెట్టినా కూడా మీ పార్టీ లేసే పరిస్థితుల్లో లేదు ఇవాళ బుల్డోజర్లు పెట్టినా కూడా వైకాపా ఈ రాష్ట్రంలో పైకి లేచే పరిస్థితుల్లో లేదు సి ఓటర్ ఇండియా టుడే కదా కలిసి ఇచ్చింది ఇవాళ 56 నుంచి 39 పడిపోయింది మీరు అధికారంలో రాకముందు కూడా మా సర్వే కూడా మాకు నెగిటివ్ గానే ఇచ్చారు అట్నే సి ఓటర్ ఇండియా టుడే సర్వే ఈరోజు ప్రజల్లో ఉన్న వాస్తవాలు ఇచ్చారు మీరు ఇంటికి పోతున్నారు అనేటువంటి స్పష్టంగా ఇచ్చారు కనుక లోకేష్ బాబు యువగళం ఇక్కడున్న మంత్రి గందరగోళంగా కనపడుతుందంట ఆ యువగళమే మిమ్మల్ని ఇంటికి పంపించదు మంత్రి గారు ఇక్కడున్న మంత్రికి తెలియజేస్తున్నాను యువగళంతో వాళ్ళ పీఠాలు కదులుతున్నాయి వాళ్ళ కూసాలు కదులుతూ ఉన్నాయి యువగళం పాదయాత్ర 400 రోజులు కంప్లీట్ చేస్తే 175 సీట్లలో కూడా మీకు ఒక్క సీటు గెలిచే అవకాశం కూడా ఉండదు గ్రాఫ్ ఒక పక్క పడిపోతుంది మీ అక్రమ కేసులు మీ అరాచకాలు మీ ఇసుక మాఫియా మట్టి మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈ మాఫియాల దెబ్బకే మీ గ్రాఫ్ పడిపోతూ ఉంది నియోజకవర్గాల్లో మీరు చేసే అరాచకాలకు మీ గ్రాఫ్ పడిపోతూ ఉంది మీది పడిపోతూ ఉంది మీ నాయకుడిది కూడా పడిపోతూ ఉంది అందుకనే ఐపాక్ వాళ్ళు ఇచ్చారు కనీసం ఇప్పుడైనా అరాచకాలు ఆపండి మీ ప్రైవేట్ సామ్రాజ్యాన్ని ఆపండి మీ ప్రైవేట్ ఆర్మీ దోపిడీని ఆపండి మీ ఐపాక్ వాళ్ళే స్పష్టంగా చెబుతున్నారు పాత మంత్రులు కొత్త మంత్రులు 31 మంది ఓడిపోతున్నారు ఏ పథకాలు ఎత్తేయం మీరుంటేనే ఎత్తేస్తారు అనేది ప్రజలకు అర్థమైపోయింది మీ చేత కాదు మీ పరిపాలన అనేటువంటిది అర్థమైపోయింది యువగళం పాదయాత్ర మీరు భయపడిపోయి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు భయపడిపోయి ప్రతి జిల్లాలో పర్మిషన్ అంటే మీరేం పర్మిషన్ తీసుకొని నడిచారండి మీరేం పర్మిషన్ తీసుకొని నడిచారని నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని అచ్చెన్నాయుడు వాస్తవాలు మాట్లాడారు 500 మంది వచ్చారు మా పాదయాత్రకు ఎక్కడ కూడా మీరు రక్షణ కల్పించలేకపోయారని మాడితే ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టేశారు